चंद्रबाबू अक्रम अरेस्ट व्यतिरेकिस्तू तेलुगुदेशं पार्टी बीसीसीएल राष्ट्र उपाध्यक्षुलु धर्मवरं सुब्बारावु आध्वर्यंलो नेल्लूरु नगरं 47वा डिविजन नारायणरावुपेट गुप्तापार्क सेंटर वद्द टीडीपी नेतलु ओंटिकालुपै निल्चोनि विनूत्न निरसन चेपट्टारु। चंद्रबाबुकि मेरुगैन वैद्यं अंदिंचालंटू निनादालु चेशारु। अनंतरं धर्मवरं सुब्बारावु मात्लाडारु, राजमंड्रि जैल్లో చంద్రబాబు నాయుడికి సరైన వైద్యం వసతులు లేవని ఆరోపించారు। వెంటనే తమ నాయకుడికి స్పెషలిస్ట్ వైద్యులచే వైద్యం అందించాలని డిమాండ్ చేశారు। 2024 లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు। ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు నాలకొండ సెంటర్ గుప్తా పార్క్ నందు నిరసన దీక్ష, చంద్రబాబు నాయుడు కొరకు నిరసన దీక్ష చేయడం జరిగింది। జగన్ మోహన్ రెడ్డి, నేను సింహం, సింహం ఒక్కటే వస్తాది అనేని అనేక సార్లు ఆయన చెప్తుంటారు। మీరు మొగోడివైతే, మీ దగ్గర సత్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారితో మీరు పోటీ చేయండి, రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడుతో పోటీ చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం। అంతేగాని ఆయన బయట తిరుగుతున్నారంటే మీ ప్యాంట్ తడిసిపోతున్నాయి, లోకేష్ తిరుగుతున్నా మీ ప్యాంట్ తడిసిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే అసలు మీకు నిద్ర పట్టడం। జడ్జి గారు ఏం చెప్పారు, ముద్దాయి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఏ కేసు లేదు, రిమైండ్ పేరుతో మిమ్మల్ని జైల్లో పెట్టారు। జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల క్యాం ఏవన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, అతన్ని ఎందుకు జైల్లో పెట్టలేదు, అతన్ని ఎలా బయట తిరగనిస్తున్నారు? డీఏజీ గారిని ఒకటి అడుగుతున్నాం, డీఏజీ గారు ఏం చెప్తున్నారు, అతను ఖైదీ అని చెప్తున్నారు, ఎట్లా చెప్తారు మీరు? జడ్జి గారు చెప్పలేంది, మీరెట్లా ఖైదీ అని చెప్తారు? పోలీసు వ్యవస్థ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। నాయుడు గారిని జైల్లో నుంచి వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించాల్సిన బాధ్యత జైలు అధికారికి ఉంది। మీరు ఇలాగా ఆరోగ్యం క్షీణించిందని బులెటిన్ కూడా వదిలారు। మీరు ఇంకా సాక్ష్యారం చేస్తే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, వెంటనే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించాలని మేము తెలుగుదేశం పార్టీ తరపున ఇక డిమాండ్ చేస్తున్నాం। వెంటనే ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న బాధ్యత డాక్టర్స్ మీద కూడా ఉందని మేము ఈ రూపంగా తెలియజేస్తున్నాం। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు। డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి।